ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ టీం ఇండియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పాక్ టీం వార్మప్ మ్యాచ్లు ఆడుతోంది. అయితే ఒకవైపు పాకిస్తాన్ టీం ఆటపై దృష్టి పెడుతూనే హైదరాబాద్ రుచులను ఎంజాయ్ చేస్తోంది. హైదరాబాద్ నగరంలోని టాప్ హోటళ్లలో పాక్ ఆటగాళ్లు రుచులను ఆస్వాదిస్తూ చక్కగా సందడి చేశారు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కోసం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు శనివారం జ్యువెల్ ఆఫ్ నైజాంలో డిన్నర్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో గట్టి భద్రత మధ్య బాబర్ అజమ్, షాహీన్ ఆఫ్రిదితో పాటుగా మిగతా పాకిస్తానీ క్రికెటర్లందరూ కూడా వెళ్ళి డిన్నర్ చేశారు. అంతేకాదు, హైదరాబాద్కు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక రకంగా ఒక మణిహారంలాగా ఉన్న కేబుల్ బ్రిడ్జ్తో పాటుగా రకరకాల ప్రదేశాలకి, అలాగే గండిపేట చెరువు, గోల్కొండ రిసార్ట్స్ వంటివి వాటికి తీసుకువెళ్ళి చక్కగా అక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే హైదరాబాద్లో పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని మ్యాచ్లు అయితే ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఇక ఆటగాళ్ళకి కొద్దిగా ఆహ్లాదకరంగా ఉండడం కోసం ఈ రకంగా జరిగినట్టు తెలుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.